వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించినాటి నుంచి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు అయ్యాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించిన తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో సర్వేలు కూడా హీట్ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పరిపాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పలు సర్వే సంస్థలు వ్యక్తం చేశాయి. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో పూర్తిగా అధికారానికి దూరం అవుతారని పలు సర్వే సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం 2019 ఎన్నికలపై దృష్టి సాధించిన చంద్రబాబుకు అన్ని అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో జగన్కే జయ కొడతారని సర్వే సంస్థలు చెబుతున్నా, చంద్రబాబు మాత్రం మీడియా మ్యానిపులేషన్, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి జగన్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న మద్దతు చూసి వైసీపీ శ్రేణులు తెగ ఆనందపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ స్వీప్ చేస్తారని సర్వే సంస్థలు కూడా కూడై కూస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చేది రాజన్న రాజ్యమేనని వైసీపీ నేతలతో పాటు ఇప్పటి వరకు సర్వేలు చేసిన ప్రతి ఒక్క సర్వే ఛానల్ కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. నేషనల్ మీడియానే కాకుండా రాష్ట్ర స్థాయి మీడియా సైతం జగన్కే పట్టం కట్టడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.